హలో ఎవ్రీవన్. ఇంట్లో వుడ్ ఐటమ్స్ ఉంటూ ఉంటాయి కదండి. వుడ్ ఐటమ్స్ ఇలా డ్రెస్సింగ్ టేబుల్ కానీ, లేదా దివాన్ కట్ కానీ, చైర్స్ కానీ, డైనింగ్ టేబుల్ చైర్స్ కానీ, ఇవన్నీ కూడా వుడ్తో చేసేవి చాలా వరకు ప్రతి ఇంట్లో కూడా వాడుతూ ఉంటారు. ఇవి యూజ్ చేసే కొలది ఏంటి అంటే షైనింగ్ అనేవి ఉండవు. అంటే ఇవి డల్ షేడ్ వచ్చేసి చెక్కంతా కూడా పాత పడిపోయినట్టు ఉంటుంది. ఇవి మంచిగా షైనింగ్లోకి రావాలి అంటే కోకోనట్ ఆయిల్ కానీ, లేదా కుకింగ్ ఆయిల్ అయినా సరే, ఏదైనా సరే ఆయిల్ తీసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి షైనింగ్లోకి అయితే వస్తాయి. మీరు డైరెక్ట్గా చిన్న చిన్న డ్రాప్స్ లాగా ఆయిల్ వేసుకొని ఒక స్మూత్ క్లాత్ తీసుకొని ఇలా తుడుచుకుంటే చాలండి, మంచి షైనింగ్లోకి వస్తాయి. లేదు అంటే క్లాత్ పైన డైరెక్ట్గా ఆయిల్ వేసేసి క్లీన్ చేసుకున్నా సరే ఇలా మనకి ఆ పైన డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. అలాగే అవి ఎంత డల్ షేడ్గా ఉన్నా సరే అవి మంచి షైనింగ్లోకి వస్తాయి. మనము చెక్క ఐటమ్స్ ఏంటి అంటే చాలా మంచివి అంటూ ఉంటారు. అంటే ఎక్కువగా పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు సార్లు అంటే సార్ పెడుతూ ఉంటారు కదండి చెక్క ఐటమ్స్తో. అంటే బయట కొనుక్కుంటూ ఉంటారు, బయట కంటే కూడా వుడ్ ఐటమ్ కాస్ట్ ఎక్కువ, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఎప్పటికీ కూడా చెదిరిపోవండి, ఇవి ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా వుడ్ ఐటమ్స్ని చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూజ్ఫుల్ టిప్, ఆడవాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫోన్ పట్టుకుని వెళ్తూ ఉంటాము. ఇప్పుడంటే హ్యాండ్ బ్యాగ్స్ పట్టుకొని వెళ్ళాం కానీ మొబైల్ ఫోన్ అయితే మాత్రం మన దగ్గర ఉంటుంది కదా. ఒక్కొక్కసారి ఏంటి అంటే నుదుటిని పెట్టుకునే స్టిక్కరు పడిపోతూ ఉంటుంది, గమ్ లేక పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా మనం ఇంటి దగ్గరే పెట్టడం మర్చిపోయామే అనుకోండి, ఇలా మొబైల్ పట్టుకొని వెళ్తూ ఉంటాం కాబట్టి చక్కగా స్టిక్కర్ ప్యాకెట్ మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోలేం కాబట్టి, అంటే హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళాం కదా, అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మొబైల్ ఫోన్ వెనకాల పౌచ్ ఉంటుంది కదా, పౌచ్కి 2-3 స్టిక్కర్లు ఇలా అంటి పెట్టేయండి. ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే మనకి నుదుటిని స్టిక్కర్ లేకపోయినా పడిపోయినా చక్కగా మనం వెంటనే తీసుకొని పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఫోన్లో పెట్టడం ఇష్టం లేదు అనేటప్పుడు ఈ విధంగా మనము హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటాం కదా, ఇలా అంటే చిన్న స్టిక్కరు ఈ విధంగా మనకి అంటే హ్యాండ్ డ్రెస్ అనేది కవర్ అయ్యేటట్టుగా చూసుకోవాలన్నమాట, స్టిక్కర్ కనబడకుండా ఉండాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే నుదుటిన స్టిక్కర్ లేకపోయినా వెంటనే తీసి పెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా ఆడవాళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కడ చూపిస్తుంది వచ్చి అలోవెరా జెల్ అన్నమాట. ఇది మన ఫేస్కైనా హ్యాండ్స్కైనా నెక్కైనా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ముఖ్యంగా ఫేస్ పైన కొంతమందికి ఫౌండేషన్స్ లిక్విడ్స్ ఫేషియల్స్ లాంటి పడిన వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళకి పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఈ యొక్క అలోవెరా జెల్ మరీ వైట్ అయిపోతారని నేను చెప్పడం లేదు. ఇలా అలోవెరా జెల్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఫేస్ పైన ట్యాన్ రిమూవ్ అవుతుంది, అలాగే ఫేస్ పైన ముఖ్యంగా పింపుల్స్ అయితే చాలా అంటే చాలా వరకు రిమూవ్ అవుతాయి. ఇలా మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే మనం ఫౌండేషన్ వేసుకుంటూ ఉంటాము ఏ ఫంక్షన్ కానీ పార్టీలకు కానీ వెళ్ళేటప్పుడు, లాక్మీ ఫౌండేషన్ కానీ లేదా బీబీ క్రీమ్ ఏదైనా వేసుకుంటూ ఉంటాం కదా. వేసుకునేటప్పుడు కూడా ముందుగా ఇలా ఫేస్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత అలోవెరా జెల్ని అప్లై చేసుకున్న తర్వాత ఫౌండేషన్ వేయండి. ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుంది, ఆ ఫౌండేషన్ ఫేస్ పైన ఎక్కువ టైం కూడా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, ఇది చాలా అంటే చాలా బాగా మన అందరికీ యూజ్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశ ప్రిపేర్ చేసేటప్పుడు ఇంట్లో పల్లీలు తక్కువగా ఉన్నాయనుకోండి, పల్లీలు అలాగే 1-3 కొబ్బరి చెక్కలు ఉన్నా సరే ఈ రెండింటిని బాగా మనము అంటే స్టవ్ పైన ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కక ఈ రెండింటిని వేసి బాగా ఫ్రైలాగా చేసుకోవాలన్నమాట. అంటే పచ్చివాసన అంతా పోయే ఆ కొబ్బరికాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రైలాగా చేసుకొని అందులోనే 2-3 పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం సాల్ట్ చింతపండు వేసి ఇలాగా చట్నీలాగా రెడీ చేసుకున్నాం అనుకోండి, చట్నీ కూడా మనకి ఎక్కువగా అవుతుంది. అలాగే మనకి చట్నీ కూడా అందులో చింతపండు వేసాం కాబట్టి పుల్లగా భలే టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు, ఇది 10-15 రూపీస్ ఆ రేంజ్లోనే ఉంటుందండి కాస్టు, మరి ఎక్కువగా అయితే ఉండదు. ఈ స్పాంజ్తో మనకి చాలా రకాలుగా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక పెద్ద స్పాంజ్ను ఒకటి తీసుకొని హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసుకున్న తర్వాత ఇంట్లో కర్రలు ఉంటాయి కదండి, కొంచెం పెద్ద కర్రలు ఉన్నా పర్వాలేదు, లేదు అంటే మనము అట్లు అంటే అట్ల పొల్లు ఉంటుంది కదా, అట్ల పొల్ల కూడా కొంచెం పొడవుగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ అట్ల పొల్లు చూపిస్తున్నాను. మీకు కర్ర అవైలబుల్గా ఉంటే చిన్న కర్రని ఇలా పెట్టుకున్నా సరిపోతుంది. చూడండి ఇలా అట్ల పుల్లని పెట్టేసి మన ఇంట్లో కార్నర్స్ దగ్గర అంటే బూజు ఎక్కువగా ఉంటూ ఉంటుంది, స్విచ్ బోర్డ్స్ దగ్గర కానీ ఇలాంటి ఏరియాస్లో కానీ బూజు ఎక్కువగా ఉండేటప్పుడు డైరెక్ట్గా చీపురుతో కంటే కూడా ఈ విధంగా స్పాంజ్ ఇంట్లో ఉన్నదనుకోండి, స్పాంజ్ తోటి మనము ఇలా బూజు మొత్తాన్ని తీసేయవచ్చు. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ వెనకాల డైనింగ్ టేబుల్ వెనకాల గట్ట మనకి డైనింగ్ టేబుల్ కిందన కూడా మనకి బూజు ఎక్కువగా పట్టేస్తూ ఉంటుందండి. మనం అవి క్లీనింగ్ ఏరియాలు కావు, మనం ఎప్పుడప్పుడో క్లీన్ చేస్తూ ఉంటాము, ఆ టయానికి ఇవి బాగా బూజు పట్టేసి ధూళి పట్టేసి ఉంటాయి కదా. అలాంటప్పుడు మనము చీపురు పెట్టడం కంటే కూడా ఈ విధంగా స్పాంజ్ని ఇలా ఒక కర్రకి పెట్టేసి స్పాంజ్తో క్లీన్ చేసుకుంటే ఆ డస్ట్ కానీ
నెక్స్ట్ ఆ పట్లు కానీ ఏమైనా ఉన్నా సరే అవన్నీ పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. మీరు ఈ స్పాంజ్ని తడి చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ స్పాంజ్ని స్టవ్ క్లీనింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి స్టవ్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఉండేటప్పుడు చక్కగా ఒక స్పాంజ్ని తీసుకొని ఈ విధంగా ఫస్ట్ స్టవ్ పై వాటర్ వేసి స్పాంజ్తో ఇలా క్లీన్ చేసుకుంటే ఆయిల్ మార్కులు కానీ జిడ్డు మార్కులు ఏమైనా ఉన్నా సరే పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. మళ్ళీ ఇదే స్పాంజ్ని మళ్ళీ మనము ఒకసారి వాష్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సోపు లిక్విడ్ కూడా వాడుకోవచ్చు అండి. స్పాంజ్ని మళ్ళీ క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే స్టవ్ కింద మనకి పప్పులు కానీ ఒక్కొక్కసారి పప్పు కానీ రైస్ కానీ పెట్టేటప్పుడు పొంగిపోతూ ఉంటాయి కదా, వాటిని కూడా కొంచెం వాటర్ వేసుకొని బాగా నానిన తర్వాత ఇలా స్పాంజ్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్గా ఉన్నాయి, వీడియోస్ మీకు నచ్చాయి అంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అందించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. అయితే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.